వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా మీకు ఒక టూ ఐటమ్స్ గురించి చూపిస్తారని, ఇమిటేషన్ జ్యువెలరీ గురించి. సో ఈ టూ ఐటమ్స్ ఎలా ఉన్నాయి చూడండి, బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే అందరు ట్రెండ్ కదా, ఆర్ట్ ఐటమ్సే తీసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. నేను తీసుకున్నది ఏంటంటే V3 కలెక్షన్స్ అండి. తన పేరేమో విజయ, మీకు సైడ్లో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. మీరు తనకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీ తన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తారనమాట. సో ఈరోజు నేను తీసుకున్న ఈ టూ ఐటమ్స్ మీకు చూపిస్తాను, ఎక్కువేం తీసుకోలేదు, టూ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టోర్లో ఏంటంటే ఇనాగరైజేషన్ ఆఫర్ నడుస్తుందండి, కాబట్టి మీరు ఫస్ట్ ఎవరైనా ఆర్డర్ చేసినట్టయితే మంచి డిస్కౌంట్ వస్తుందన్నమాట. అలాగే మీకు ఎప్పటికప్పుడు డిస్కౌంట్స్, కొత్త కొత్త డిస్కౌంట్స్ అన్నీ పెడుతూనే ఉంటారు. అలాగే మంచి మంచి కలెక్షన్ అంతా మీకు ఆవిడ వాట్సాప్లో అప్డేట్ చేస్తూ ఉంటారు, కాబట్టి మీరు మంచి ప్రైస్లో తీసుకోవచ్చు. అది కూడా జ్యువెలరీ అంటే బాగా హెవీ కాస్ట్ కాదండి, తను అమ్మేది కూడా చాలా బెస్ట్ ప్రైస్లోనే, అంటే తక్కువ ప్రైసెస్లోనే మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట, మీకు నచ్చిన ప్రైసెస్లో. సో ఫస్ట్ వన్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ నేను ఏం తీసుకున్నానంటే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. నాకు నల్ల పూసలు ఇంత హెవీగా లేదనమాట. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ ఇంత పెద్దగా పెద్ద లాకెట్ తోటి ఇప్పుడు ట్రెండ్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సో చూసారు కదా బాగుంది, పెద్ద లాకెట్ వచ్చింది, కింద పర్ల్స్, అలాగే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, ఇవంతా వైట్ స్టోన్స్ అండి. ఇదేంటంటే బ్లాక్ నల్ల పూసలే ఇన్ని లేయర్స్ వచ్చాయి అనమాట. ఇవి ఏంటంటే పైగా మెరుస్తున్నాయి పూసలు కూడా, అటు ఇటు షైన్ అవుతున్నాయి చూస్తే. ఇదేంటంటే అక్కడక్క మనకి గోల్డ్ బీడ్స్ కూడా వేశారు, చూసారు కదా ఇంత పొడుగు వస్తుందన్నమాట, చాలా బాగుంది. దీని కాస్ట్ మీకు సైడ్లో పెట్టాను కదా, ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు. దీనిలో మీకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానని దియా కూడా చూపిస్తుంది. చూపించు చూపించు, ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నావో చూపించు, చూపించు ఇయర్ రింగ్స్ తీసుకున్నావా, ఎలా పెట్టుకుంటారో కూడా చూపించు. ఓకే అలా పెట్టుకుంటారా, ఓకే వెరీ గుడ్. ఓకే బాయ్ చెప్పే అందరికీ, బాయ్ బాయ్. ఓకే వెళ్ళి ఇంకా నేను చేసుకుంటాను వీడియో. సో ఇది తీసుకున్నానండి, ఓకే బాగుంది కదా. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఆల్రెడీ దియా మీకు చూపించింది కదా. సో ఇయర్ రింగ్స్ కూడా గ్రీన్ స్టోన్తో వచ్చింది, ఇంకా రెడ్ కాంబినేషన్తో కూడా అనమాట. కాబట్టి మనం ఎటువంటి శారీ సరే సెట్ అయిపోతుంది అనమాట. ఇలాగా నాకు పెద్ద ఇయర్ రింగ్స్, నా ఫేస్ నా మొహం పెద్దది కాబట్టి పెద్ద ఇయర్ రింగ్స్ బాగానే సెట్ అవుతాయి నాకు. సో ఫస్ట్ వన్ నేను తీసుకున్నది అయితే ఇది. ఓకే తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు ఏంటంటే నార్మల్ కంటే లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, కొంచెం హెవీగా ఎప్పుడన్నా శారీస్ కానీ టాప్స్ కానీ డ్రెస్సెస్ ఏమైనా వేసుకుంటే సింగిల్గా వేసేసుకోవచ్చు అనమాట. బ్యాంగిల్స్ కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్తో వచ్చింది. బ్యాంగిల్స్ కూడా మీరు చూసినట్టయితే ఇలా వస్తుంది అనమాట లక్ష్మీదేవిది. సో బ్యాంగిల్స్ కూడా నా సైజ్ తెప్పించుకున్నాను అండి, 26లో తెప్పించుకున్నాను. మీకు దీనిలో కూడా సైజెస్ మీరు కావాలన్నా తెప్పించుకోవచ్చు. త్రీ కలెక్షన్స్లో మీరు కనుక షాపింగ్ చేసినట్టయితే మీకు డిస్కౌంట్తో పాటు ఇంకా ఏమైనా కొత్త కొత్త ఆఫర్స్ ఉన్నాయి మీకు అవి చెప్తూ ఉంటారు, అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు అందులో జాయిన్ అయితే మీరు దీనిలోనే కలర్స్ ఉన్నాయి కాబట్టి వీటి ప్రైస్ మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఎలా అంటే వీటి కలర్ కూడా మీకు తొందరగా మనకు ఏదైనా సరే స్వెట్ తగలకుండా చూసుకుంటే ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అవ్వదండి. సో మీరు ఇమిటేషన్ జ్యువెలరీలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ పేమెంటేనండి, COD ఆప్షన్ అయితే లేదు. అలాగే ఏంటంటే ఫోన్పే తెస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు ఆవిడకి అమౌంట్ వేసేసినట్టయితే వితిన్ 1 వీక్లోనే మీకు ఐటమ్ అనేది డెలివరీ చేసేస్తారు. CZ దగ్గర నుంచి, MAC దగ్గర నుంచి, యాంటిక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ కూడా తన దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చి మీరు రిటర్న్ చేయాలని అనుకుంటే కనుక మీరు వీడియో మాత్రం కంపల్సరీగా షూట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఐటెం వచ్చాక వీడియో షూట్ చేస్తారనుకోండి, ఒకవేళ మీరు డ్యామేజ్ వచ్చినట్టయితే ఆ వీడియో వాళ్ళకి పంపితే సో దాన్ని రిటర్న్ రీప్లేస్ చేస్తారనమాట. కాబట్టి వీడియో మాత్రం కంపల్సరీగా షూట్ చేయండి, ఒకవేళ స్టోన్స్ ఏమైనా ఊడిపోయినా సరే వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. సో ఈరోజు షాపింగ్ వీడియో అయితే అయింది, టూ ఐటమ్స్ మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోండి, మర్చిపోకండి.
అంత ఈ రోజు ఏంటంటే మీకు లాస్ట్ టైం ఒకసారి అసలు ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవచ్చు, స్క్రీన్ ప్రింటింగ్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఇంట్లో ఉండే మనం ఎవరైనా శారీస్, ఓల్డ్ శారీస్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న మన ఇంట్లో అయినా సరే మనమైనా ఓన్గా వేసుకోవడానికి శారీస్, సో ప్లెయిన్ శారీస్ని మనం బాగా పెయింట్స్ తోటి, అంటే మనకేంటంటే అది కంప్యూటర్ ప్రింట్లా వస్తుందన్నమాట, అంత క్లియర్గా అంత బాగా వస్తుందన్నమాట. సో అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా సరే చేసి ఇవ్వచ్చు, దాని ద్వారా కూడా మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు కదా, కాస్ట్ ఎంత ఉంటుంది, మెటీరియల్ ఎలా ఎక్కడ దొరుకుతుంది, ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, అసలు ఎలాంటి మెటీరియల్ మనకి ఎంత ప్రైజెస్లో దొరుకుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంది. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని అన్నాను కదా, చాలామంది వెయిట్ చేశారు కూడా. సో ఈరోజు మీతో షేర్ చేసేసుకోబోతున్నాను. నేను ఆల్రెడీ ఈ స్క్రీన్ ప్రింటింగ్ గురించి, మనకి మెటీరియల్ సేల్ చేస్తారు కదా మాధవి గారు అండి, రాజమండ్రిలో ఉంటారు, నేను ఆల్రెడీ ఆవిడని కలిశాను పర్సనల్గా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో మీ అందరికీ చూపించడానికి, సో తను ఏంటంటే నాకు ఈ బ్యాగ్ కూడా ఇచ్చేసారనమాట, బ్యాగ్ మొత్తం ఒక కిట్ ఇచ్చారు నాకు. మీరు కూడా కిట్లా కావాలన్నా కొనుక్కోవచ్చు, లేకపోతే విడిగా కావాలన్నా సరే. స్టార్టింగ్ ప్రైజెస్ ఎంత ఉంటాయి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. పాపం బ్యాగ్ కూడా ఇచ్చేసారండి, కొత్త బ్యాగ్ అంట, తీసుకెళ్ళిపోవడం మౌనిక గారు పెట్టుకోవడానికి అని చెప్పి. సో నాకు కిట్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఇలాగే కిట్ తీసుకోవాలని అనుకున్నా సరే, లేకపోతే మీరు సపరేట్గా తీసుకోవాలనుకున్నా సరే, వాటి ప్రైజెస్ ఇప్పుడు చెప్తాను మీకు. సో ఇప్పుడు మన కిట్ ఎంత ఉంటుందంటే, మొత్తం టోటల్గా ఇక్కడ మీకు సైడ్లో నేను యాడ్ చేస్తాను ఏమేమి ఉంటాయి ఒక కిట్లో వచ్చేసి. సో ఎక్కువ మొత్తం 16 ఫ్రేమ్స్, అలాగే మిగతా కలర్స్ దగ్గర నుంచి, స్క్వీజర్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి. అది ఎంత ఉంటాయి మీకు సైడ్లో పెట్టాను కదా ఏమేమి ఉంటాయో కూడా, దాన్ని బట్టి మీరు చూసుకున్నట్టయితే అది ఎంత ఉంటుందంటే 5000 అండి. సో 5000తో మీ ఏంటంటే, మీరు బయట వాళ్ళ శారీస్కి వేసుకుని మేము మనీ ఎర్న్ చేసుకుంటాం అనుకుంటే కనుక 5000తో మీరు తీసుకున్నట్టయితే మీరు శారీస్కి బయట వాళ్ళకి వేసుకోవచ్చు అనమాట. లేకపోతే మీరు ఓన్గా మీరు వేసుకోవాలి, లేకపోతే మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు వేయాలి అని అనుకున్నా సరే, మీకు 5000 కిట్లో చాలా కలర్స్ అలాగే అన్నీ ఉంటాయి, స్క్రీన్లు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి డిజైన్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ పెద్ద ఎక్కువ హయ్యర్ అమౌంట్ వచ్చేసి ఏంటంటే మనకి 5000 అండి కిట్ వచ్చి. తర్వాత మేము 5000లో వద్దండి, జస్ట్ మేము నార్మల్గా మేము మాత్రమే ఇంట్లో వేసుకుంటాం అనుకుంటే కనుక 2000 కిట్ కూడా ఉంటుందండి. సో ఈ 2000 కిట్లో ఏంటంటే మీకు ఫ్రేమ్స్ అలాగే కలర్స్ అన్నీ ఎన్ని ఉంటాయి కూడా మీకు సైడ్లో పెట్టాను కదా, దాన్ని బట్టి చూడండి. మీకు ఇవి తర్వాత కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉంటాయో కూడా మీకు. సో అది కాకుండా మాకు 2000 కిట్ కూడా వద్దండి, జస్ట్ మాకు కలర్స్ కావాలి లేకపోతే ఫ్రేమ్స్ కావాలి అని సెపరేట్గా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు మినిమం 1000తో పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే వాళ్ళ దగ్గర సింగిల్ సింగిల్ అయితే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా మీకు ట్రాన్స్పోర్ట్కి కానీ దానికి కానీ. సో ఏంటంటే మినిమం 1000తో అయితే మీకు ఆవిడ 1000లో కలర్స్ ఇస్తారు, అలాగే 1000లో మీకు కలర్స్ కాకుండా వేరేగా ఫ్రేమ్స్ కావాలనుకున్నా సరే 1000లో ఫ్రేమ్స్ ఎన్ని వస్తాయి కూడా ఆవిడ ఇస్తారనమాట. సో అంతేకాకుండా నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి తర్వాత వచ్చే వీడియోస్లో ఏది ఎలా డిజైన్ చేసుకోవాలో, ప్లెయిన్ శారీస్ ఎంత బాగా ఎంత గ్రాండ్ లుక్ వచ్చేలా చేసుకోవచ్చో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను పర్సనల్గా దాన్ని స్క్రీన్ ప్రింటింగ్ వేసి చూపిస్తాను మీకు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే మీకు ఒక కిట్ కావాలి కదా, నా వీడియో చూసేసినాను మాత్రమే మీకు రాదు కదా, మీరు ఒకసారి ట్రై చేయాలి. మీరు పర్సనల్గా నేను అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి దానిలో, నాకు మాధవి గారు నేర్పించారనమాట. సో ఆ నేర్పిన దాన్ని బట్టి నేను మీకు నేర్పిస్తూ ఉంటాను కాబట్టి మీరు ట్రై చేయడానికి నేర్చుకోవాలంటే మీకు కూడా కిట్ కావాలి కాబట్టి మీరు నేను చూపించిన కిట్స్లో మీకు ఏదైతే మీకు ఇంట్రెస్ట్ కనిపిస్తుందో ఆ కిట్ తీసుకోండి. అలాగే నేను డిఫరెంట్గా ఎలా వేయాలనేది మీకు వీడియోస్లో చూపిస్తాను, దాన్ని బట్టి బయటకు వెళ్ళి క్లాసెస్ తీసుకునే పని లేకుండా నేను స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పిస్తుంటాను కదా. దాంతో ఏంటంటే మీరు ఇంట్లో మీరు ఓన్గా నేర్చుకోవచ్చు, మీరు బయట వాళ్ళకి కూడా వేసి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి నేను ఇప్పుడు కిట్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను, అలాగే ఆవిడ నాకు కొన్ని శాంపుల్గా నాకు వేసి మరీ ప్రత్యేకంగా చూపించారనమాట, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఏమేమి ఇచ్చారో కూడా చూపిస్తాను. సో మాధవి గారు ఏం చేస్తారంటే నాకు పర్సనల్గా అంటే ఎలా వేయాలనేది కూడా నాకు చూపించారనమాట. సో ఆవిడ క్లాసెస్ అయితే తీసుకోరండి, ఓన్లీ మీరు కావాలన్నా సరే మెటీరియల్ మాత్రమే ఆవిడ దగ్గర మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను పర్సనల్గా కలిశాను కాబట్టి నాకు రాదు అని అన్నాను కాబట్టి చూపించారనమాట. సో ఆవిడ నేర్పించారండి, నేను నేర్చుకున్నాను కాబట్టి ఏంటంటే ఒకవేళ మీరు ఏమైనా నేర్చుకోవాలన్నా సరే నేను ఫర్దర్ వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను. ఆవిడ అసలు పెయింటింగ్స్ వేసారు, పెయింటింగ్ కూడా అంత క్లియర్గా రాదండి, అసలు అంత బాగా చేశారంటే. ఇది నార్మల్గా ఒక బార్డర్ వేసి చూపించారండి, ఇది నార్మల్ బార్డర్ అనమాట, స్క్రీన్ ప్రింటింగే, ఎంత క్లారిటీ వచ్చిందో చూసారా. కాకుండా తను ఆవిడ పికాక్స్ ఉంటాయి కదా, పికాక్స్ కూడా డబుల్ కలర్తో వేసి చూపించారు, అసలు ఎంత బాగుందంటే చూడండి. అసలు మనం ఇలాంటి డిజైన్స్
శారీస్ మీద వేస్తే ఎవరు వద్దంటారు చెప్పండి, మనం ఏ శారీస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. బయట వాళ్ళకు కూడా వేసిస్తే ఈజీగా తీసుకుంటారండి ఇలాంటి డిజైన్స్. ఇది డబల్ కలర్ అనమాట, వేయటం కూడా చూపిస్తానండి. సో అది కూడా నేను చూపించాను కాబట్టి. అలాగే ఏంటంటే పికాక్స్ చూపించారు, ఇదొక ఫ్రేమ్ అనమాట. ఇదొక స్క్రీన్ వస్తుంది మనకి, ఇదొక స్క్రీన్. అసలు చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇది గోల్డ్ అనమాట, మనకి మనకు కావాల్సిన కలర్స్ మనమే మిక్స్ చేసుకోవడంలో ఉంటుందండి. గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, అలాగే మొత్తం ఆల్మోస్ట్ మీకు కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట. చూసారు కదా భలే ఉంది, అసలు చాలా బాగా చేశారు. పైగా ఏంటంటే ఇక్కడ గణేష్ బొమ్మ ఫస్ట్ అయితే నాకు వెళ్ళగానే చూపించింది ఏంటంటే దేవుడి బొమ్మ వేసి చూపించారండి. ఎంత బాగుందో కదా, వైట్ కలర్తో వేశారనమాట, చాలా బాగుంది. ఇది కూడా ఈ ఒక్క నేనే బ్లౌజ్ పీస్ లాంటివి వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి ఒకదాని మీద వేసేయమని చెప్పాను అనమాట. ప్రతిదీ చూపించారు నాకు ఏది ఎలా వేసుకోవాలో. సో కాబట్టి చాలా చాలా బాగుందండి. అలాగే ఈ స్క్రీన్ ప్రింటింగ్ వేసుకునేటప్పుడు కూడా ఏ క్లాత్ మీద ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపించారనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఆవిడ నాకు ఇచ్చిన కిట్ మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉందో. చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు కూడా పక్కన నెంబర్లు ఇస్తాను మీకు, మీరు ఆవిడ దగ్గర తీసుకోవచ్చు. ఏంటంటే మినిమం అయితే 1000 అండి, 1000 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ఫ్రేమ్లు అయినా కలర్స్ అయినా 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఫ్రేమ్లు విత్ కలర్స్ కావాలనుకుంటే కనుక కిట్ మీకు 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. 2000 అలాగే 5000 ఉంటుంది అనమాట. వాటి ఫ్రేమ్స్ కలర్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను తీసుకున్న నాకు ఇచ్చినవన్నీ చూపిస్తాను మీకు. సో ఇది నాకు ఏంటంటే విడిగానే ఇచ్చారండి, ఇదేమి స్పెషల్గా ఇప్పుడు 2000 5000 కిట్ అంటున్నాను కదా, అలా కాదు. సో అలా కాకుండా విడిగానే అనమాట, నాకు అక్కడికి వెళ్ళాక నేను నచ్చినవి తీసుకున్నాను. సో స్క్వీజర్స్ అండి ఇవి, ఇది చిన్నది అలాగే ఇది పెద్దది. మనం ఇప్పుడు వేస్తాం కదా, మనం పెయింట్ ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టి ఇలా వేసుకుంటాం కదా, అవన్నమాట. నాకు కావాల్సినవి మాత్రమే ఆవిడ దగ్గర నుంచి పర్సనల్గా తీసుకున్నాను, నాకు పర్సనల్గా ఇచ్చారనమాట. కిట్ కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే 2 స్క్వీజర్స్ తీసుకున్నాను, తర్వాత ఇదంతా కలిపి ఒక కిట్ ఇచ్చారండి. మీ కిట్ కూడా కింద ఒకసారి చూపిస్తాను అసలు ఏమేమి ఉంటాయనేది. మొత్తం కవర్లో పెట్టి అసలు ఏది ఎక్కడ కింద వలకకుండా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. అలాగే స్క్రీన్స్ అండి ఇవి. స్క్రీన్స్ ఏంటంటే నార్మల్గా నేను ఫస్ట్ అయితే ఇంత దూరం తీసుకురాలేను అన్నానని చెప్పి ఫస్ట్ నాకు ఒక 2 స్క్రీన్స్ ఇచ్చారు ట్రై చేయడానికి. తర్వాత మీరు మీకు నేను పోస్ట్లో పంపిస్తాను లేండి అని చెప్పారనమాట. సో పికాక్ చూసారు కదా, దీనిపైన మురళి ఉంటుంది కదా, ఫ్లూట్ వచ్చింది పికాక్, ఎంత బాగుందో కదా. ఇది మనకు ఒక స్క్రీన్ అనమాట. స్క్రీన్ మనం వేయటమే కాదండి, దీన్ని వాష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు దీన్ని క్లియర్గా నీట్గా వాష్ చేయకపోతే మీకు ఒక్క స్క్రీన్ తర్వాత శారీకి కూడా పనికిరాదు. ఎప్పుడు మనం వాషింగ్లోనే ఉంటుందండి స్క్రీన్ అనేది. సో మనకి ఇది పెయింట్ వేసుకోవడం మీకు చూపిస్తాను. అసలు కిట్లో మీకు ఎలాంటి ఐటమ్స్ వస్తాయనేది జస్ట్ మీకు ఒక శాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇది ఒక స్క్రీన్ అనమాట, ఇదంతా వుడ్ ఫ్రేమ్ తోటి వచ్చింది. నెక్స్ట్ ఇదంతా మనకి లోపల స్క్రీన్ ఇలా వచ్చిందనమాట. ఆవిడ పర్సనల్గా కస్టమైజ్ చేస్తారండి. మీకు ఒకవేళ ఏదైనా డిజైన్ నచ్చి మాకు ఈ డిజైన్లో కావాలన్నారనుకోండి, మీరు అనుకున్న డిజైన్ అనుకున్నట్టే ఆవిడ ఈ స్క్రీన్ రూపంలో చేసేస్తారనమాట. నేనైతే ఫస్ట్ మీకు చూపించడానికి మాత్రమే తీసుకున్నాను, అన్ని రెండు ఐటమ్స్ అలా తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. సో అలాగే నాకు వచ్చిన కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా ఎలా ఉంటాయో. ప్యాక్ చేసి ఇచ్చారు కదండి, ఇవన్నీ కలర్స్ అనమాట. ఈ కలర్స్ కూడా పెట్టారు చూడండి, బ్లాక్ అని, తర్వాత ఇదేంటంటే పింక్, ఇంకా రెడ్డిష్ కలర్లో ఉంది ఇలా అన్నమాట. ఇవన్నీ ఇది బ్లూ, ఇది యెల్లో, ఇదేంటంటే మనకి గోల్డ్ కలర్ వస్తుంది. తర్వాత ఇవి రెండు ఏంటంటే మనం సిల్వర్ అండి, ఇదేంటంటే మనం బైండర్ అనమాట. మనం ఎప్పుడైనా సరే ఈ స్క్రీన్ ప్రింటింగ్ వేసేటప్పుడు బైండర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బైండర్ వేస్తేనే మీకు పెయింట్ అనేది స్టిక్ అవుతుందండి. అది కూడా మంచి బైండర్ అయితేనే మీకు చాలా ఈవిడ దగ్గర అన్ని బెస్ట్ ఉంటాయి క్వాలిటీ కూడా. ఫాస్ట్ ఫిక్స్ సిల్వర్కి సిల్క్కి అనమాట, ఇదేమో కాటన్కి. అంటే సిల్క్కు వేసేది వేరే ఉంటుంది, కాటన్కి వేసేది వేరే ఉంటుంది. ఎందుకంటే సిల్క్ అనేది కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ విధంగా కూడా అనమాట. ఇదేంటంటే కాపర్, మీరు చూసారు కదా కాపర్. ఇదేంటంటే ఒకవేళ మీరు ఇదేంటంటే ఫిక్సర్, మనకు ఒకవేళ థిక్నెస్ ఎక్కువ ఉన్నా సరే దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది కూడా అలాంటిదేనండి. ఇదేంటంటే మనకి సేమ్ అలాగే అనమాట, థిక్నెస్ ఉన్నా లేకపోతే ఏంటంటే మనకి మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఇవి ఇంపార్టెంట్ మెయిన్. మీకు కావాల్సినవన్నీ ఇలా కిట్లో వస్తాయన్నమాట. ఇవే కాదండి,
మీకు కిట్స్ విడిగా ఉంటాయి కదా, మీకు 2,000-5,000 కిట్స్ కాబట్టి. నాకైతే నేను విడిగా పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి సింగిల్ సింగిల్గా తీసుకున్నాను. మీరు 5,000 కిట్ తీసుకున్నట్టయితే మీకు నియర్లీ ఒక 25 చీరలకు వస్తుంది అనమాట పెయింట్ అంతా కూడా. మీరు కిట్ మొత్తం చూసారు కదా, మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఫ్రేమ్స్ కూడా అండి, మీకు తన వాట్సాప్ నెంబర్ అలాగే ఫోన్ చేసేది అంటే ఈ 2 నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మాధవి అండి తన పేరు. మీకు సైడ్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు కాల్ చేయండి. మీకు ఎటువంటి మెటీరియల్ కావాలన్నా, ఎటువంటి డిజైన్ కావాలన్నా మీకు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారండి. దాంతో మీరు మెటీరియల్ ముందే తీసుకుని ఉంచుకుంటే ఏమవుతుందంటే, మనం తర్వాత వీడియోస్లో ఎలా వేయాలని చూపిస్తాను కాబట్టి మీరు బయటకు వెళ్ళి నేర్చుకునే పని ఉండదు. మీరు ఏంటంటే డైరెక్ట్గా బయట శారీస్ తీసుకుని మీరు వేసేసుకోవచ్చు. సో ఇన్కమ్ నార్మల్గానే మీకు వస్తూ ఉంటుంది, మీరు ఒక పక్క నుంచి నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. కిట్లో మిక్స్ లాస్ట్లో కూడా పెడతాను, ప్రైసెస్ ఎంత, ఏమేమి మెటీరియల్ వస్తుంది అనేది కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. అలాగే ఏంటంటే దేవుడి ఫ్రేమ్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మీకు లేనిది అంటూ ఉండదండి, మీరు ఎటువంటి డిజైన్ చూసినా సరే సేమ్ అదే డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, సో ఈరోజు వీడియో ఇది. రేపటి వీడియోలో మీకు ఇంకొక మంచి ఐడియాతో మీకు ఇంకో వీడియో షూట్ చేసి పెడతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.